దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తు ప్రభుని నామమున శుభములు. క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవన కోటిలో మనిషి కేవలము ఇతర ప్రాణుల వంటి వాడు కాడు. నేను ఎక్కడి నుండి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి అర్థము పరమార్థము ఉన్నదా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానమే మనపునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనిషి పుడుతూనే భగవంతుడు, ఎదుగుతూనే మానవుడు, దిగజారుతూనే రాక్షసుడు, సాధనతోనే కృషితోనే మహాత్ముడు పునీతుడు. ఎవరు ఈ పునీతులు? దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెడుతూ దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టిన వారే ఈ పునీతులు. దేవుణ్ణి తెలుసుకుని, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి సేవించి తద్వారా మోక్ష రాజ్యాన్ని పొందుకున్న వారే ఈ పునీతులు. మరొక విధంగా చెప్పాలి అంటే, సిద్ధపరచబడిన మనుష్యుల కొరకు సిద్ధపరచబడిన స్థలమే పరలోకము. తమ్ము తాము ఈ లోకములో పరలోకము కొరకు సిద్ధపరుచుకున్న వారే పునీతులు. కనుక మనము కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శమును చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకుని ప్రేరణ పొందుతాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి జీవిత విధానము మనకు ఆదర్శం కావాలి. ఏ విధముగానైతే ఒక చిన్న ఇనుప ముక్క అయస్కాంతము చేత ఆకర్షింపబడి కొద్ది రోజుల్లోనే అయస్కాంతములాగా మారుతుందో, మనము కూడా ఈ పునీతుల జీవిత చరిత్రను తెలుసుకుని వారి చేత ఆకర్షింపబడి క్రీస్తు ప్రభునిలో ఐక్యమై క్రీస్తులాగా మారాలి, క్రీస్తులాగా జీవించాలి అన్నదే మన పునీతుల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, విక్టర్ అంటే విజయుడు అని అర్థం. ఈ పునీతుడు తమ వేద సాక్షి మరణము ద్వారా నిజముగానే విజయుడు అయ్యాడు, సైతాను శక్తులను జయించాడు, పరలోక మార్గము ద్వారా ఆయన పరలోకాన్ని చేరుకున్నాడు. వీరు తమ యొక్క జీవితములో ఎప్పుడైతే సిలువ శిక్ష తనకు విధించబడిందని తెలిసిందో ఆయన ఎంతో ఆనందపరవశుడయ్యాడు. క్రీస్తు ప్రభుని యొక్క శ్రమల్లో క్రీస్తు ప్రభు పొందినటువంటి ఆ సిలువ మరణాన్ని నేను కూడా పొందబోతూ ఉన్నాను అని ఎంతో ఆనందముతో సంతోషముతో ఆ మరణానికి వెళ్ళేటప్పుడు ఆనందముగా పాటలు పాడుతూ హల్లెలూయా అని పెద్దగా అరుస్తూ ఆ సిలువ మరణానికి వెళ్ళి ఆయన మరణించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. విజయుడుగా పరలోక రాజ్యాన్ని పొందుకున్నటువంటి వాడిగా మనకు ఆదర్శప్రాయుడయ్యాడు. కనుక మనము కూడా మన అనుదిన జీవిత యాత్రలో వచ్చేటువంటి ఆ సిలువలను ఎత్తుకొని యేసు ప్రభుని అనుసరించడానికి ప్రయత్నిద్దాం. ఈ పునీతుని యొక్క ఆదర్శాన్ని తీసుకుందాం. ఈ పునీతుని యొక్క ముఖ్య సన్నివేశాలను మన పునీతుల కార్యక్రమంలో వీక్షిద్దాం. ఈరోజు మనం ఆఫ్రికాలోని సజారియా ప్రాంత వేద సాక్షి పునీత విక్టర్ గారి పండుగను విశ్వ శ్రీసభ వ్యాప్తంగా కొనియాడుతున్నాం. పునీత విక్టర్ గారు కూడా ప్రభు యేసు వలనే సిలువకు కొట్టబడి మరణించారు. ఈ భాగ్యం కేవలం కొంతమంది పునీతులకే దక్కింది. వేద సాక్షి మరణములో సిలువ మరణం పొందటాన్ని ఒక ప్రత్యేక అనుగ్రహంగా భావిస్తారు. విక్టర్ అంటే విజయుడు అని అర్థం. పునీత విక్టర్ గారు తమ వేద సాక్షి మరణము ద్వారా నిజంగా విజయుడయ్యారు, సైతాను శక్తులపై విజయం సాధించాడు, మన ప్రభు క్రీస్తు మార్గములో పరలోకము చేరుకున్నాడు. మనలో చాలామంది విజయ్, విజయ అనే పేర్లు పెట్టుకుని ఉంటారు. మృత్యుంజయుడైన క్రీస్తు విజయాన్ని స్మరింపజేసేదే ఈ పేరు. కనుక ఈ పేరును ధరించిన ప్రతి ఒక్కరూ తమ పేరులోని పరమార్థాన్ని గ్రహించి తమ జీవితంలో పాపాన్ని జయించేందుకు ప్రభు ఏర్పరిచిన పుణ్య మార్గంలో నడవాలి. తమ జీవితంలో ఎదురయ్యే సిలువలను తండ్రి చిత్తంగా స్వీకరించి లోక పాప పరిహారము కొరకు సమర్పించాలి. విక్టర్ పేరుతో చాలామంది పునీతులు ఉన్నారు. అలాగే సజారియా పేరుతో కూడా
అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇక విక్టర్ పేరు గల పునీతులతో చాలామంది వేద సాక్షులుగానే మరణించారు. 950వ సంవత్సరంలో స్పెయిన్లో అనాగరికులైన మూర్స్ జాతీయుల చేతిలో విక్టర్ అనే ఒక గురువు, సువార్త ప్రచారకుడు వేదసాక్షి మరణం పొందారు. వారి పండుగను కూడా 26వ తేదీననే జరుపుకుంటారు. ఆఫ్రికాలోని మెడిటేరినియన్ సముద్ర తీరం చుట్టూ సజారియా పేరుతో చాలా పట్టణాలు ఏర్పడ్డాయి. మన నేటి పునీతుడు వేదసాక్షి అయిన విక్టర్ గారు ఉత్తర ఆఫ్రికాలోని పడమర దిక్కుగా ఉన్న మౌర్టేనియా సమీపాన గల సజారియా పట్టణంలో జీవించారు. వీరి గురించిన వివరాలు పెద్దగా లభించినప్పటికీ వీరు మాత్రం క్రైస్తవ విశ్వాసం కారణంగా, క్రైస్తవ విశ్వాసాన్ని ప్రచారం చేస్తున్నారనే కారణంగా ముష్కరుల చేతిలో శిలువ మరణం పొందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అల్జీరియాగా పిలుస్తున్నారు. వీరు క్రీస్తును ప్రకటిస్తున్న కారణంగా వీరికి శిలువ శిక్ష విధించబడింది. ఆ రోజుల్లో ఈజిప్తు, గ్రీకు, రోమన్ సాంప్రదాయాల్లో బందిపోటు దొంగలకు, దేశద్రోహులకు, ఘోర నేరస్తులకు కఠినమైన శిక్షగా శిలువ శిక్షను విధించేవారు. ఇతరులకు గుణపాఠం నేర్పించాలనే విధంగా, వీరి చావును అందరి దృష్టిలో పడే విధంగా బహిరంగంగా నేరస్తుణ్ణి శిలువకు కొట్టి వ్రేలాడదీసేవారు. నేరస్తుణ్ణి కాలు చేతులను శిలువ మ్రానుకు మేకులతో అంటగొట్టి శిలువను ఎత్తి గొయ్యిలో పాతిపెట్టి చచ్చేంత వరకు వదిలేసేవారు. ఆ బాధకు తారలేక నేరస్తుడు ఊపిరి బిగబట్టి నరక వేదన అనుభవిస్తూ గుండె ఆగి చనిపోయేవాడు. కొన్నిసార్లు నేరస్తుడు త్వరగా మరణించాలని అనుకున్నప్పుడు అతని కాళ్లను తెగ్గొట్టేవారు. అప్పుడు నేరస్తుడు శిలువుపై చేతులతో కృంగి ఘోరమైన వేదనతో, రక్తస్రావంతో, విపరీతమైన దాహంతో చనిపోయేవాడు. అటువంటి భయంకరమైన శిక్షనే నిష్కారణంగా నిర్దోషి అయిన ప్రభు యేసుకు తమ అబద్ధ సాక్ష్యాలతో విధింపజేశారు ఫరిసయులు. తండ్రి చిత్తానుసారముగా ప్రభు యేసు తనకు విధింపబడిన శిలువ శిక్షను లోక పాప పరిహార బలిగా తన స్వీయ అర్పణతో సమర్పించుకుని ప్రవచనాలను నెరవేర్చి మానవాళికి రక్షణ ఫలాన్ని సంపాదించి పెట్టాడు. అటువంటి శిక్షనే తనకు విధింపబడినప్పుడు పునీత విక్టర్ పరమానంద భరితుడయ్యాడు. క్రీస్తు శ్రమల్లో పాలు పంచుకునే భాగ్యం తనకు దక్కిందని ఆనంద పరవశుడయ్యాడు. అతనిని శిలువ వేసేందుకు భటులు తీసుకు వెళుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ అల్లుయ్య ఆనంద గీతాలు ఆలపించాడు. చివరికి అతనిని శిలువపై పడుకోబెట్టి కాళ్ళు చేతులలో మేకులు దించుతూ ఉన్నప్పుడు ఒక మేకు శిలువ కొయ్యలోనికి దిగలేదు. ఆ విషయాన్ని విక్టర్ గారు వారికి తెలిపినప్పుడు భటులు అవాక్కైపోయారు. క్రీస్తు పట్ల అతని విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయారు. అలా మేకు దిగకుంటే త్వరగా చనిపోవచ్చు కదా, మరి ఎందుకు శిలువకు మేకు సరిగ్గా దిగలేదని కోరుకున్నావు అని వారు ఆయన్ని అడిగినప్పుడు తనకు విధించిన శిక్షను తాను సంపూర్తిగా సంతోషంగా అనుభవించాలని కోరుకుంటున్నానని బదులిచ్చాడట. అటువంటి విశ్వాస వీరుని పండుగను ఈనాడు మనం స్మరించుకుంటున్న తరుణములో క్రీస్తులో గల వారి ఆత్మ స్థైర్యాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని మనకు కూడా ప్రసాదించమని, మన కొరకు ప్రార్థించమని వేడుకుందాం. ప్రార్థించుదము. ప్రేమమయుడ, కృపామయుడ, పునీత సజారియా విక్టర్ గారిని ఒక ఆదర్శవంతుడైనటువంటి పునీతుడిగా శ్రీసభకు ప్రసాదించినందుకు ధన్యవాదములు తెలియచేస్తూ ఉన్నాం. వారు ఏ విధముగానైతే శిలువ మరణాన్ని పొందడానికి ఎంతో ఆనందముగా, సంతోషముగా ఆ శిలువను ఆలింగనము చేసుకుని ఉన్నారో, అదేవిధముగా మా అనుదిన జీవితములో వచ్చేటువంటి అనేక రకములైనటువంటి శిలువలను భరించడానికి, ముందుకు సాగడానికి కావలసిన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని మాకు ప్రసాదించమని బ్రతిమాలుకొనుచున్నాం. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.